హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ సమతాపురి కాలనీలో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆందోళన కొనసాగుతోంది. దీంతో స్విమ్మింగ్ పూల్ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు క్లోజ్ చేశారు. నిన్న మనోజ్ అనే బాలుడు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటూ చనిపోయాడు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు ఏసీపీ శ్రీధర్ రెడ్డి. బాధితులకు అండగా ఉంటామన్నారు కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్. ఇరవై నాలుగు గంటలు అయిందన్న నా కొడుకుని తీసుకుపోయి ఇంతవరకు పోలీసులు ఏమి న్యాయం చేయలేదన్న, ఏ అధికారులు న్యాయం చేయలేదన్న. ఈ టెంట్ వేసినసరికి ఇప్పుడు నిన్న నుంచి ధర్నా చేస్తూనే ఉండమన్నా. నిన్న నా అన్ను నా పిల్లోనాడు తీసుకుపోయి వేసిరన్న, అమ్మ శవాల దాంట్లో వేసిరన్న నా కొడుకుని. ఏమి చేయాలన్న, నేను నా బిడ్డకు న్యాయం చేయండి అన్న. నేను నీ కడుపు కోత మీదకించుకొని పోతున్నానన్న. నేను ఇక్కడ లోకల్ ఎవరు కనబడట్లేదా? ఇరవై నాలుగు గంటలు కావస్తుంది, ఒక నిండు ప్రాణాలు బలి తీసుకుంది ఈ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యం వల్ల పదేళ్ళ పిల్లవాడు పసిబాలుడు మరణిస్తాయి. ఇంతవరకు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న కౌన్సిలర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. పై అధికారులు కూడా అవ్వట్లేదు. ఈ యజమానాన్ని పూజ చేసి వాళ్ళు మన స్విమ్మింగ్ పూల్ యజమానాన్ని అడిగితే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడతారు. పిఎస్ వాళ్ళు కూడా సార్ ఇది పరిస్థితి అంటే మేమేం చేయలేమండి వాళ్ళతోనే మాట్లాడుకుని అని అంటారు. ఏం సార్ ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది ఎక్కడికి? మా పేదలు అంటే అంత చిలకనేనా? ఈ పేదల ప్రాణాలు అంటే అంత చిలుకలనా? ఇదే ప్లేస్లో వేరే మంచి డబ్బున్న వాళ్ళు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకి జరిగితే ఇలా ఊరుకుంటారా? దీని మాత్రం కంపల్సరీ యాజమాన్యం సోమరిపోతుగా ఉంది కాబట్టి ఇలాంటి విషయాలనే జరుగుతున్నవి కంపల్సరీ చూసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ వాళ్ళు అనేది వాళ్ళు అతను బాబు వల్ల బరి పది నిమిషాలు అవుతున్నా కూడా వాళ్ళు అంత సోమరిపోతులాగా లోపల కూర్చున్నారు కాబట్టి ఇలా జరగడం జరిగింది. ఇలాంటి తల్లికి జరిగిన ఘోరం అనేది ఇంకో వేరే వాళ్ళకి అనేది జరగకూడదని కోరుతున్నాను. ఇక్కడ ఎటువంటి న్యాయం జరగదని ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నాము. ఎందువల్ల అంటే లోకల్ ఉన్న లీడర్లు ఎమ్మటే స్పందించాలి. మా ఎందు దయించి పేదవాళ్ళందు దయించి ఎమ్మటే స్పందిస్తే ఇలాంటిది నెక్స్ట్ ఇలాంటిది అపాయం అనేది ఇంకొక ఫ్యామిలీ జరగకుండా ఇలాంటిది ఎవరికి జరగకుండా ఉండాలి అంటే లోకల్ లీడర్స్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే స్పందించి ఎమ్మటే రావాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు. సో తర్వాత మా దగ్గరకు వచ్చినాక మేము వెరిఫై చేస్తాము. అది ఇంతవరకు రాలేదండి. ఆన్లైన్లో అప్లై చేయగానే వస్తుంది, వాళ్ళు చేయలేదు. సో దాని గురించి ఇప్పుడు సెట్ చేస్తాము, సెకండ్ నోటీస్ ఇస్తాము, థర్డ్ మేము యాక్షన్ తీసుకుంటాం. దీనికి ఎన్ని నోటీసులు ఇచ్చారు ఇప్పటి వరకు? మా దృష్టికి ఇది రాలేదు. ఇప్పుడు అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందిస్తుంది? ఇంతవరకు అయితే రాలేదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ మేము సీజ్ చేసాము, పోలీస్ కేసు కూడా పెట్టేస్తాము. నిర్వాహకుల మీద, ల్యాండ్ ఓనర్ మీద అన్ని చర్యలు తీసుకుంటాం. ఇన్స్పెక్టర్ గిట్లా ఆల్రెడీ వెరిఫై చేశారు, సీజ్ చేశాము. పోలీస్ కేసు అవ్వింది ఇందులో, ఆల్రెడీ వెరిఫై చేస్తూనే ఉంటాం. ఏమని ఉంటే మేము సీజింగ్ చేసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా చేశారు, పోలీస్ కేసు అవ్వింది. దాన్ని బట్టి మళ్ళీ ఏమనుంటే మాకు ఏదైనా వచ్చి ఇన్స్ట్రక్షన్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అన్న ఒక అబ్బాయి పడి మరణించడం జరిగింది. దాని పట్ల మనం కేసు నమోదు చేసినాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిందితుడు కూడా అదుపులో ఉన్నాడు, పోస్ట్ మార్టం కోసం బాడీ పంపడం జరిగింది. మనం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. అనుమతి ఉన్నా లేకున్నా అక్కడ నిర్లక్ష్యం అనే కారణం ఉంది కాబట్టి దాంట్లో కేసు నమోదు చేసినాం. అనుమతి ఉండడం ఉండకపోవడం అనేది జీహెచ్ఎంసీ అధికారులు చూసుకునేటువంటి వ్యవహారం. మనం కేసు దర్యాప్తు నిర్లక్ష్యం ఉందా లేదా, నిర్లక్ష్యం ఉంది దాన్ని మనం కేసు నమోదు చేసినా మళ్ళీ అరెస్ట్ చేస్తాం. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏదైతే పరిరక్షణలో ఉన్నదో వారు ఇన్స్ట్రక్టర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. వారు సరైన మెయింటెనెన్స్ లేదు, వారు సరైన దీనికి పర్మిషన్ ఉందా లేదా అని కూడా క్లారిటీ లేదు. ఈ దీనికి సంబంధించింది చాలా బాధాకరణం ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఈ విధంగా చిన్న భవన్ కోల్పోవడం చాలా బాధ ఉంటుంది. అదేవిధంగా అధికారులు ఇలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న స్విమ్మింగ్ పూల్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా దాని నామ్స్ మెయింటైన్ చేస్తారా లేదో చూడాలి చూసుకోవాలి.